మెదక్ జిల్లా రామన్నపేటలోని వివేకానంద ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించిన ఉపాధ్యాయులు విద్యార్థులు. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలు, గణిత శాస్త్ర ప్రయోగ ఎగ్జిబిట్స్ పలువురిని ఆకర్షించాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రామ్ కుమార్ మాట్లాడుతూ, నేడు జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటున్నామని, దేశవ్యాప్తంగా ప్రతి ఏటా డిసెంబర్ 23వ తేదీన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటామని ఆయన తెలిపారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 125వ జయంతి సందర్బంగా 2012వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారని, అప్పటి నుండి దేశవ్యాప్తంగా పాఠశాలల్లో గణిత దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపల్ రామ్ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు తెలిపారు. మ్యాథమెటిక్స్ డేని జరుపుకుంటున్నాము. మరి ఇది ఎందుకు జరుపుకుంటున్నామంటే మనందరికీ తెలుసు, శ్రీనివాస రామానుజన్ బర్త్డే సందర్భంగా దీన్ని మనం జరుపుకుంటున్నాము. శ్రీనివాస రామానుజన్ గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నట్లయితే, ఇతను తమిళనాడులో ఈరోడు అనే గ్రామంలో డిసెంబర్ 22, 1887లో జన్మించడం జరిగింది. అతనికి గణితం పట్ల తన 10వ ఏట నుంచే ఇంట్రెస్ట్ రావడం జరిగింది. తను స్కూల్లో ఉన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్తో చాలా విషయాలను నేర్చుకోవడం జరిగింది. అండ్ 1729 ఈ నంబర్ని మనం శ్రీనివాస రామానుజన్ నంబర్గా చెప్పుకుంటాము. ఇంతేకాకుండా తను మ్యాథ్స్లో మనకి చాలా ఇన్వెంట్ చేయడం జరిగింది, లైక్ నంబర్ థియరీ, ఇన్ఫినిటీ సిరీస్ ఇట్లాంటివి కొన్ని విషయాలను గురించి మనకి తెలియజెప్పడం జరిగింది. సో అందుకనే అతను మన మ్యాథ్స్కి చేసిన ప్రయత్నాలను బట్టి మనము ఈ రోజును జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ఇది ఫ్రమ్ 2012 నుంచి అప్పటి మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈ తన 125వ బర్త్డే సందర్భంగా మ్యాథ్స్ డేని జరుపుకోవాలని అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఆ రోజు నుంచి మనము మన దేశంలో ఈ మ్యాథ్స్ డేని జరుపుకుంటాము. సో అదేవిధంగా మా స్కూల్లో కూడా మ్యాథ్స్ డేని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. వివిధ తరగతుల నుంచి పిల్లలందరూ వచ్చి వాళ్ళ ప్రతిభను ఇట్లా ప్రాజెక్ట్ రూపంలో కనపరచడం జరిగింది. ఉన్నతన శుభాకాంక్షలు. ఈరోజు మ్యాథ్స్ డే యొక్క ప్రాముఖ్యత మరియు వారి నిత్య జీవితంలో అవగాహన కోసం విద్యార్థుల కోసం ఈరోజు శ్రీనివాస రామానుజన్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22వ తారీఖు తమిళనాడులో అక్కడ జిల్లాలోని ఈరోడ్లో జన్మించడం జరిగింది. తన పేద కుటుంబంలో జన్మించినప్పటికీ గతంపై బాగా అవగాహన పెంచుకొని తన 12 ఏళ్ళు ఎన్నో అద్భుతాలు సృష్టించడం జరిగింది. ఇతను ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా 3900 కంటే ఎక్కువగా సమీకరణాలను సమీకరించి ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా మ్యాథ్స్ని తెలుగులో తీసుకొచ్చాడు. ఇంకా ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్తలు కూడా ఇతను సమీకరించిన సమీకరణాలకు ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు వాటి సాల్వేషన్ కోసం. దీనికి ఎన్నో గుర్తింపుగా మన భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరము జాతీయ గణిత దినోత్సవం జరుపుకోవాలని 2012లో అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం భారతదేశంలో గణిత జాతీయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దీనివలన ప్రతి సంవత్సరం మా స్కూల్లో కూడా దీనిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీనిపై పిల్లలకి మ్యాథ్స్ యొక్క ప్రాముఖ్యతను నిర్వహించడం జరుగుతుంది.